एपी हाईकोर्टु आदेशाल मेरकु एंपी रघुरामकृष्णंराजुनु नेटि उदयं नगरंलोनी रमेश आसुपत्रिकि तरलिंचाल्सिन अधिकारुलु ई मेरकु चर्यलु चेपट्टलेदु दींतो आयन इंका जिल्ला जैलुलोने उन्नारु ఎంపీని రమేష్ ఆసుపత్రికి తరలించాలని ఉన్నత న్యాయస్థానం నిన్న రాత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా తరలింపుకు సంబంధించి ఆర్డర్ కాపీ రాలేదని అధికారులు చెబుతున్నారు. మ్యాజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎంపీని రమేష్ ఆసుపత్రికి తరలించాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అదనపు అడ్వకేట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రమేష్ ఆసుపత్రికి తరలించడం అంటే టీడీపీ కార్యాలయానికి పంపడమే అని అన్నారు. రమేష్ ఆసుపత్రిలో మాత్రమే ఇతను ఎగ్జామిన్ చేయమని ఆర్డర్ రాయడం జరిగింది. గుంటూరు मरी गवर्नमेंट हास्पिटल राशि सेक्शन 54 सरिगा चदुवुकोने परिस्थिति चला दुरदृष्टकरमैन परिस्थिति स्टेट गवर्नमेंट मेडिकल आफीसर तो मात्रमे मुद्दायन एग्जामिन चेयिंचालनि उंदी सेंट्रल गवर्नमेंट हास्पिटल गानी स्टेट गवर्नमेंट हास्पिटल गानी परिसरालो लेकपोते मात्रमे प्राइवेट हास्पिटल तो एग्जामिन चेयमनि चट्टं चेप्तुंदि इंत क्लियर गा चट्टं चेप्तुन्ना कूडा सेंट्रल गवर्नमेंट डाक्टर दर स्टेट गवर्नमेंट हास्पिटल डाक्टर दी विचार एग्जामिन चेयन चट्टम चुप्तना रमेश हास्पिटल को पंप जरिए तेलुगु देशम पार्टी आफीस को पंपी पार्टी आफीस को पंपे एंतमात्र तेलुगु देशम पार्टी आफीस को पंपे एटो రమేష్ హాస్పిటల్ కోడ్ పంపిస్తా అదే విధంగా పరిసరాలను చెప్పాను. కారణం రఘురామకృష్ణంరాజు అనే ముద్దాయి విషయంలో కోర్టుకు వచ్చానని సెక్షన్ 54 క్రింద ముద్దాయికి మెడికల్ టెస్టులు చేయించాలని ఆయన తెలిపారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల సుధాకర్ రెడ్డి సెక్షన్ 54 ను కూడా సరిగ్గా చదువుకోనటువంటి పరిస్థితి లేకపోవడం దురదృష్టకరమన్నారు. చట్టం చెప్తున్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్కు పంపమని ఆర్డర్ ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ఒక చట్ట వ్యతిరేక పని చేసినాడు కాబట్టి చట్టం తన పంతం చేసుకోవాలని రాష్ట్రం కోరుకుంటుంది. ఎవరైనా చట్టవేత్రే కార్యక్రమాలు చేస్తే చట్టం తలపంతం చేసుకోకూడదని అడ్డగిస్తే వాళ్ళని అనార్కిస్ట్ అంటారు. ఎక్స్‌పర్ట్ కమిటీతో కోర్టు వారు చేస్తే ఎక్స్‌పర్ట్ కమిటీ రిపోర్ట్ మీకు అనుకూలంగా రాలేదు వాస్తవంగా వచ్చింది కాబట్టి తూచ అని చెప్పేశారు. అసలు దీనికే చేస్తేనే మా మీద రాళ్ళతో కొడుతున్నారు. అరెస్ట్ చేయకూడదంట. ఒక నాయకుడు వస్తాడు ప్రతిపక్షం నుంచి అరెస్ట్ చేస్తారు. మేము ఒప్పుకో. ఇది అన్యాయం. ఏం మాట్లాడుతున్నారు? ఇంక ఈ కేసు కూడా పెడితే తట్టుకునే పరిస్థితి ఉందయ్యా? ఎస్, హీ కమ్స్ అండర్ పర్జరీ.